కేసీఆర్ సర్కార్ ధర్నీ పోర్టల్ తీసుకొచ్చి చిన్న రైతుల్ని ఇబ్బందుల పాలు గురి చేస్తుంది. వీళ్ళు ఎప్పుడూ తాత ముత్తాతల కాలం నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళు సంవత్సరాల క్రితం నుంచి సాగు చేసుకున్నటువంటి భూములపై మరి వీళ్ళు అనుభవదారులుగా ఉన్నా ఈ ధర్నీ పోర్టల్ రావటం మూలంగా ఎవరైతే భూమిని గతంలో వీళ్లకు మరి అమ్మారో వాళ్లే పట్టాదారులుగా మరి మారిపోయారు. దీనివల్ల వీళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లబ్ధి జరగట్లేదు, అనేక రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ ధర్నీ పోర్టల్ అనేది పేద రైతులకు శాపంగా మారింది, పేద రైతులకు భారంగా మారింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని వీళ్ళకు కూడా పట్టాలు, సీలింగ్ పట్టాలు కాకుండా మరి శాశ్వతమైనటువంటి పట్టాలుగా పట్టాలు ఇచ్చేసి న్యాయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అందుకే ముందు జాగ్రత్తగా ఆలోచన చేసింది. ధరణీ పోర్టల్లో ఇట్లాంటి సమస్యలన్నీ ఉత్పన్నం కావటం మూలంగా చిన్న పేద బడుగు వర్గాల రైతులు నష్టపోతున్నారు. దాని మూలంగా వాళ్ళు ఆత్మహత్యల బాట పడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వింటలేదు కాబట్టి రానున్న రోజుల్లో తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ధరణీ పోర్టల్ని రద్దు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ప్రకటించారు. ఈ విధంగా టీఆర్ఎస్ నాయకులు ఒక పక్క, మరి రెవెన్యూ అధికారులు ఒక పక్క వివక్షకు గురి చేస్తూ ఈ రైతుల్ని అనేక తిప్పల పాలు చేస్తూ వాళ్ళ నోటికాడ ముద్దలాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ అంటే కొద్ది మందికి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ పట్టాలు మేము అనుభవిస్తున్నామని చెప్పి వివరాలు సేకరించి కాగితాలు తెచ్చిన వాళ్ళకు పట్టాలు చేశారు. 2001వ సంవత్సరంలో కూడా తీసుకున్నటువంటి పట్టాలు చేశారు. కానీ మరి ఎప్పటి నుంచో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి సాగు చేసుకున్నటువంటి భూమి మరి గాంధీ మాత్రం ఆ రైతులు అడిగితే పట్టాలు చేయట్లేదు. అంటే అధికారుల నిర్లక్ష్యం ఉంది. అధికారులు మరి దేనికి ఆశపడవు కానీ వివక్ష చూపించడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొద్దిమంది, ఇంకా చాలామంది ఇళ్ల దగ్గర ఉన్న లక్ష్మీపురం, లోకారం, అదేవిధంగా రాళ్ల బంజరా, ఎర్రబంజరా ఈ ప్రాంతాల్లో సంబంధించిన రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ ఆర్డీఓ గారు స్పందించకపోతే నేను ఇదే సత్తుపల్లిలో తిరుగుతున్నా, వెంటనే పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోరాట కార్యక్రమం చేపట్టి ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయాన్ని మరొకసారి దిగ్బంధం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్ళు తెరిపిస్తామని చెప్పేసి అవసరమైతే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే కార్యాలయం సత్తుపల్లిని కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి బాధ్యత ఉన్నది. అధికార పార్టీ అయి చేస్తున్నాం ఇది చేస్తున్నాం, తద్దినాలకు పోవటం, పెళ్లిళ్ళకు పోవటం, భోజనాలు చేసే రావటం కాదు నాయకుడు అంటే. నాయకుడు అంటే ప్రజలు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలు పడుతున్నటువంటి బాధలను పట్టించుకోవాలి. ఆ బాధలను పట్టించుకొని వాళ్ళ సమస్యలు తీర్చి అధికారులందరినీ కూడా క్రియాశీలకంగా పనిచేసే విధంగా ప్రవర్తించాలి, అభివృద్ధి చేయాలి. అంతేగాని నేను పెళ్లిళ్ళకు వస్తున్నా, పేరెంటాలకు వస్తున్నా, బోధింటున్నా, భోజనం చేస్తున్నా, ఇంకేముంది అభివృద్ధి జరిగిందంటే ఇది కాదు అభివృద్ధి. అభివృద్ధి అంటే వెంగళరావు గారు చేసిందే అభివృద్ధి. అభివృద్ధి అంటే జగన్ ప్రసాద్ గారు చేసిందే అభివృద్ధి. అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిందే అభివృద్ధి. అభివృద్ధి అంటే జలగం వెంకట్రావు గారు చేసిందే అభివృద్ధి. అభివృద్ధి అంటే రేణుకా చౌదరి గారు చేసిందే అభివృద్ధి. మరి వీళ్ళు ఏం చేశారు 8 సంవత్సరాలు ఎమ్మెల్యే అధికారం చేపట్టి 8 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? ఈ ఆర్టీఓ కార్యాలయం కూడా మేమందరం పాదయాత్ర చేసినాం. ఆ రోజు తల్లాండ్ నుంచి కల్లూరు వరకు కూడా పాదయాత్ర చేసి మేము తీసుకొస్తే కనీసం ఆర్టీఓ కార్యాలయం రైతులకు, ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండాలి. వీళ్ళ సమస్యలు, ఇట్లాంటి పట్టా సమస్యలు, పొడు భూమి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తారని చెప్పి కళ్ళ ముందుకి కల్లూరులో తీసుకొస్తే ఇలా ఆర్టీఓ కార్యాలయం పేదలకు, బడుగు వర్గాల రైతులకు పనికి రాకుండా బడాబాబులకే కొమ్ము కాసినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు ఒక్కళ్లే బాగుపడుతున్నారు తప్ప ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల రైతులందరూ కూడా, పేదలందరూ కూడా చితికిపోతున్నారు. కాబట్టి ఇకనైనా ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను గుర్తుపెట్టుకొని తక్షణమే యొక్క ఈ రైతుల లోకారం, లక్ష్మీపురం, ఎర్రబంజరా, రాళ్లబంజరా రైతులు పడుతున్నటువంటి ఆవేదనను తెలుసుకొని ఎమ్మరావు గారిని వెంటనే పిలిపించి ఈ వీళ్లకు శాశ్వతమైనటువంటి పట్టాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో అధికారం వస్తుంది 12 నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం మేము. తక్షణమే అసలు ధరణీ పోర్టల్ లేకుండా ఎత్తివేస్తామని చెప్పి అందరికి కూడా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల రైతులు
రైతే రాజుగా చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో రుణమాఫీ చేసిన గతంలో. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి రైతు పెట్టుబడి సాయంగా 10,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా కాంగ్రెస్ ఆలోచనలో. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు 2014లో మేము గాంధీ భవన్లో 4 కోట్ల మధ్య రైతుకు పెట్టుబడి సాయం చేయాలని ఆలోచన చేస్తే దాన్ని కాపీ కొట్టినటువంటి ముఖ్యమంత్రి రైతు బంధు పేరుతో అమలు చేస్తాడు. ఓకే, సంతోషం, రైతులకు మేలు జరుగుతుంది. కానీ మేమేం చేస్తామంటే ఇప్పుడు 15,000 రూపాయలు చేస్తున్నాం రైతులకే కాదు, పట్టాలేనటువంటి కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు సహాయం పెట్టుబడి సహాయంగా ఇస్తున్నాం. వాళ్ళకే కాదు, మరి కూలీలు పనికి ఆహార పథకంలో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఎంతమంది నమోదు చేసుకుంటే వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల మంది మరి పేద బడుగు బలహీన వర్గాలకు, దళితుల గిరిజనులకు భూములు పంచినాం. మేము అసైన్డ్ భూములు పంచినాం. ఆ అసైన్డ్ భూముల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితిగా మారిపోయింది. కాబట్టి ఒక కనీసం ప్రభుత్వం అంటే ప్రజలకు భూములు ఇవ్వాలి, సేవ చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దగా కార్యక్రమం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోడు భూములపై ఎవరైతే ఉన్నారో లేకుంటే వాళ్ళకి హక్కుల పత్రాలు ఇవ్వటం, అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాంగులని. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? మద్దతు ధర, వరికి మద్దతు ధర 2,500 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళ పైన కూడా, అంటే ఇది ప్రధానంగా ముఖ్యమైన సమస్య, ధరణి పోర్టల్ రద్దు చేసే సమస్యలే ఉండవు. కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రమాదం పుంచి ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.